श्री सत्यसाई जिला हिंदूपुरम लो रामकृष्ण रेड्डी हत्यपै अनंतपुरम रेंज डीआईजी रवि प्रकाश सीरियस अय्यारु इद्दर पोलीस अधिकारलपै वेटु पडिंदे हिंदूपुरम रूरल सीआई जीटी नायडु एसआई करीमुलानु वीआर कु पंपुतू उत्तर्वुलु जारी चेसिनट्लुगा समाचारं मरोवैपु हत्य केसुलो निंदितुलनु कठिनंगा शिक्षिंचालंटू राजकीय नायकुलनु निलदीशारु महिळलु निंदितुलु एंतटि वारैना कठिनंगा शिक्षिस्तामंटू नेतलु हामी इच्चारु हिंदूपुरम अंबेडकर सर्किल वद्दा चौल्लूरु रामकृष्णारेड्डी हत्यकुरयाडु मृतदेहंतो आंदोलन चेसारु अनुचरुलु निंदितुलनु कठिनंगा शिक्षिंचालंटू निनादालु चेसारु पोलीसुल निर्लक्ष्यं कारणंगाने रामकृष्णारेड्डी हत्यकुरयाडनि आरोपिंचारु निंदितुल कोसं गालिस्तुन्नामनि चेप्तुन्नारु पोलीसुलु हिंदूपुरम वाईएसआरसीपी माजी समन्वयकर्त चौलूर रामकृष्णारेड्डी दारुण हत्यकुरयारु निन्न रात्रि आये प्रत्येक एवर गुर्त दुंड हतमार्चे पैस्थित कंटो कारम पड़ी चल अति किरातक कोडल तो नरक चंपन पैस्थिंद प्रस्तम आई संबंधी मृतदेह पोस्टमार्टम पूर्तयन मृतदेह चौलूर तरली पैस्थिफी घटना संबंधी एला फिर हत्या एन गंटल समय में जी पुलिस इप्के चर्चल निर्तिकने प्रयत्न प्रस्तुत मन वा इंचारज डीएसपी रमाकांत आये अड़क दस प्रयत्न चपेन सर हत्य की संबंधी कलर एम भावस्तर मृतदेह की पोस्टमार्टम पूर्तयी अगर तरली पीएमईजीपी स्कीम द्वारा 10 लक्ष लोन सोंत बिजनेस मोदल पेट्टालनु उंदा सो लोन एला तीसुकोवालनु तेलुसुकोवालनु उंदा అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. నిన్న నైట్ మర్డర్ కాబడిన రామకృష్ణారెడ్డి గారి మృతదేహంకి ఇప్పుడు పోస్ట్ మార్టం రెడీ అయిపోయి తయారైంది. డెడ్ బాడీని కూడా వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు వాళ్ళ రిలేటివ్స్ కు. తర్వాత ఈ కేసులో పూర్తిగా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలనే ఉద్దేశంతో ఆ సర్కిల్ ఆ పోలీస్ స్టేషన్ సంబంధించి కాకుండా పక్కన వేరే సిఐ వెంకటేశ్వర్లు టూ టౌన్ సిఐ గారికి ఈ దర్యాప్తు అప్పగించడం జరిగింది. ఈ కేసులో అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నాము. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయితేనేమి మిగతా ఏ పార్టీలో ఇంటర్నల్ పార్టీ వాళ్ళు ఉన్నారా బయట వేరే పార్టీలు ఉన్నారా మిగతా కోణాలు ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా మొత్తం అన్ని విధాల అన్ని కోణాల్లోనూ అన్ని యాంగిల్లోనూ మనము ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ పక్కాగా జరుగుతుంది ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. ఇందులో ముద్దాయిలు ఎవరైనా సరే ఎంతటి గొప్ప వాళ్ళైనా సరే వాళ్ళ మీద కఠినంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్ ఏదైతుందో మృతుని తల్లి ప్రధానంగా ఏదైతుందో వైసీపీలోని మరో వర్గం పైన నేతల పైన ఆరోపిస్తున్న పరిస్థితి మృతుని తల్లి ఏమని ఫిర్యాదు చేశారు వాళ్ళ కంప్లైంట్లు ఏమని పేర్కొన్నారు? మృతుని తల్లి ఫిర్యాదు మేరకు నిన్న నైట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. ఆమె కంప్లైంట్ మేరకు ఐదు మంది మీద కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మేరకు కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము. ఇవే కాక ఇంకా అన్ని కోణాల్లోనూ అన్ని యాంగిల్లోనూ మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు పోస్ట్ మార్టం నిర్వహించిన మృతదేహానికి సంబంధించి అంత్యక్రియలు ఎప్పుడు చేస్తామన్నారు కుటుంబ సభ్యులు? గ్రామంలో ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తారు? అలాగే నగరంలో కూడా ఎందుకంటే ఒక వైసీపీ ఒక ఆపోజిట్ వర్గానికి తను నేతృత్వం వహిస్తున్న పరిస్థితి నేపథ్యంలో అనుసరణ కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి పోలీస్ పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? గ్రామంలో కూడా పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే డిసీజ్డ్ అక్క కెనడా నుంచి రావాల్సిన ఉంది. ఆమె ఏమైనా లైట్ నైట్ రావచ్చు. వస్తే వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుకొని వాళ్ళు చర్చించుకొని నెక్స్ట్ క్రిమేషన్ ఎప్పుడు అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. దాని తగ్గట్టు కూడా మనం బందోబస్తు ప్రొవైడ్ చేయడం జరిగింది. టౌన్లో కూడా ఎక్స్ట్రా ఫోర్స్ అడిషనల్ ఫోర్స్తో తెప్పించి అన్ని పికెట్లు అన్ని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. హత్యకు ఉపయోగించిన దిండులు లేరుతాయి ఎలాంటి మారణాయులు ఉపయోగించారు? వారు కారంపొడిగా చల్లి హత్య చేసిన పరిస్థితి ఎలాంటి మారణాయులతో వాళ్ళు హత్య చేస్తే దానికి సంబంధించి మనం ఏమైనా సాధన చేసుకున్నాం? ప్రస్తుతం మనకు ఉన్న ఇంజురీస్ని బట్టి నరకుడు గాయాలతోనే కారం పొడి చల్లినట్టు నరకుడు గాయాలతో నరికి చంపినట్టు స్పాట్లో అతను ఆ ఇంజురీస్ బట్టి మనకు తెలుస్తూ ఉంది. ఇంకా ఫర్దర్ ఏమైనా ఉంటే ఇన్వెస్టిగేషన్ తెలుసు. పోలీసులు మృతదేహాన్ని వారి బంధువులకు అప్పచెప్పారు. అయితే అనుచరులు మాత్రం హిందూపురంలోని అంబేద్కర్ సర్కిల్లో ఉంచి మృతదేహాన్ని ధర్నా చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఏదైతే నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. హిందూపురం అంబేద్కర్ సర్కిల్ నుంచి కెమెరా వస్తుంది శ్రీనివాస్. పీఎంఈజీపీ స్కీమ్ ద్వారా 10 లక్షల లోన్ తీసుకుని సొంత బిజినెస్ మొదలు పెట్టాలని ఉందా? సో లోన్ ఎలా తీసుకోవాలని తెలుసుకోవాలని ఉందా? అయితే ఫ్రీడమ్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.